ఎస్సీ వర్గీకరణ చేయాలి. ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ వల్లూరి సతీబాబు మాదిగ కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రౌతులపూడి మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పాలెటి వీరబాబు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ వల్లూరి సతీబాబు మాదిగ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నోకరాజు మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కాకాడ నోకరాజు ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ వల్లూరి సతీబాబు మాదిగ మీడియాతో మాట్లాడారు. నా పేరు కాకా నోకరాజ్ మాదిగ. నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా మరియు తూర్పు గోదావరి జిల్లా మూడు జిల్లాల కన్వీనర్గా కూడా ఎంఆర్పీఎస్ తరఫున పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పిలిపించారో ఎస్సీ వర్గీకరణ నిమిత్తము కేంద్రంతో పోరాడే ఈ తరుణంలో దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికి 5 సంవత్సరాలు పూర్తయిన గాటికి ఇప్పటికి ఇంకా 8 సంవత్సరాలు పూర్తవున్న సందర్భంగా ఇప్పటికి ఇంకా ఎస్సీ వర్గీకరణ చేయకపోవడం చాలా విసారకరం. అందుకోసమైతే గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మనకి పిలిపించిన సందర్భంగా ఈరోజు తూర్పు గోదావరి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి మండల కేంద్రం అయినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ముందు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఇక్కడ నిరసన దీక్షలు ఈరోజు ప్రారంభించాము. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పి కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి వల్లూరి సత్యబాబు మాదిగ గారు మరియు కాకినాడ జిల్లా కో కన్వీనర్ అయినటువంటి మందే దేవరాజ్ మాదిగ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ చుట్టుపక్కల ఉండబడే